हाई स्टूडेंट्स वेलकम टू एनएमके तेलुगु ऑनलाइन क्लासेस वीडियो लो 17 सितंबर 2022 पेपर लो वच्चिनटुवंटि प्रधानमैन करंट अफेयर्स बिट्स ने अयिते चूद्दाम ఆల్మోస్ట్ ఒక 14 ఇంపార్టెంట్ బిట్స్ అయితే నాకు కనపడి అంటే ప్రీవియస్ వీడియోలో ఒక రెండు బిట్లు మిస్ అయినాయి అన్నమాట ఆ రెండు బిట్స్ని కూడా ఇక్కడైతే కవర్ చేశాను టోటల్గా 14 బిట్స్ అయితే వచ్చినాయి ఖచ్చితంగా ఒక దగ్గర అయితే నోట్ చేసుకోండి మీకు 100% అయితే ఉపయోగపడతాయి ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దానికన్నా ముందు కనుక ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే చివరి వరకు చూడండి మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే ఒక లైక్ చేయండి చూడండి ఫస్ట్ బిట్ భారతదేశంలో ఇంజనీర్స్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు అదోనా అంటే ఇంజనీర్స్ డే ఎప్పుడు అని అర్థం అనమాట మరి ఇంజనీర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు అంటే సెప్టెంబర్ 15న ఎప్పుడు సెప్టెంబర్ 15న చూడండి భారతదేశం ప్రతి ఏటా సెప్టెంబర్ 15న ఇంజనీర్స్ డేగా జరుపుకుంటుంది మరి ఆ రోజు ఎందుకు జరుపుకుంటుంది అంటే ఆ రోజు ఒక ఆయన జయంతి అన్నమాట మరి ఎవరు ఆయన అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గుర్తుపెట్టుకోండి మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని ఈ రోజును నిర్వహిస్తారంటే ఆయన బర్త్డే రోజున ఇంజనీర్స్ డేగా అయితే నిర్వహిస్తారు విశ్వేశ్వరయ్య మోక్షగుండం విశ్వేశ్వరయ్య సాధించిన విజయాలను గౌరవించడం మరియు గుర్తించడం కోసమే ఈ రోజును జరుపుకుంటున్నారు ఓకే నేషనల్ ఇంజనీర్స్ డే ఎప్పుడు అని అడిగితే సెప్టెంబర్ 15 నెక్స్ట్ దాని తర్వాత ఈరోజు పేపర్లో వచ్చినటువంటి రెండో ప్రధానమైనటువంటి కరెంట్ అఫేర్ బిట్టు చూసినట్లయితే అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు గుర్తుపెట్టుకోండి ఇంటర్నేషనల్ డెమోక్రసీ డే అంటారు ఎప్పుడు అంటే సెప్టెంబర్ 15న ఇప్పుడు సెప్టెంబర్ 15న చూడండి ఇంటర్నేషనల్ డెమోక్రసీ డేను ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏది అంటే భారతదేశం మరి 2022 యొక్క ఇంటర్నేషనల్ డెమోక్రసీ డే థీమ్ ఏంటిది అదో నా 2022 థీమ్ దేనికి సంబంధించింది ఇంటర్నేషనల్ డెమోక్రసీ బ్యాంక్స్కి ఎస్ఎస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈ థీమ్స్ని అయితే గుర్తుపెట్టుకోవాలి మరి థీమ్ ఏంటి అంటే టు అప్హోల్డ్ అండ్ ప్రమోట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డెమోక్రసీ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి టు అప్లోడ్ అండ్ ప్రమోట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ నెక్స్ట్ దాని తర్వాత చూడండి ఈరోజు పేపర్లో వచ్చినటువంటి మూడో ప్రధానమైనటువంటి కరెంట్ బిట్ ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు వరల్డ్ ఓజోన్ డే ఏ రోజు అంటే సెప్టెంబర్ 16 గుర్తుపెట్టుకోండి అంటే నిన్న రోజు అనమాట సెప్టెంబర్ 16న ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని అయితే జరుపుకుంటారు చూడండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న వరల్డ్ ఓజోన్ డేని అయితే నిర్వహిస్తారు మరి పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ఓజోన్ పొర పరిరక్షణపై దృష్టి సారించడానికి ఈ రోజును జరుపుతారు అర్థమవుతుందా పర్యావరణంలో గనక పర్యావరణం అనేది పొల్యూషన్ అయిపోతే పైన ఓజోన్ పొర ఓజోన్ లోయర్కి హోల్ అనేది పడడం జరుగుతుంది తద్వారా సూర్యకిరణాలు డైరెక్ట్గా ఏంటిది ఆ హోల్ పడడం వల్ల భూమి మీద పడితే అంటే మన మీద పడి ఈ స్కిన్ డిసీజెస్ రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి పర్యావరణాన్ని రక్షించుకోవడం ఓజోన్ పొర పరిరక్షణ దృష్టి సారించడానికి ఈ రోజున అయితే జరుపుకుంటారు మరి వరల్డ్ ఓజోన్ డే యొక్క థీమ్ కనుక తీసుకున్నట్లయితే చూడండి గ్లోబల్ కోఆపరేషన్ టు ప్రొటెక్ట్ లైఫ్ ఆన్ ఎర్త్ గుర్తుపెట్టుకోండి గ్లోబల్ కోఆపరేషన్ టు ప్రొటెక్ట్ లైఫ్ ఆన్ ఎర్త్ అనేది ఈ సంవత్సరం యొక్క వరల్డ్ ఓజోన్ డే థీమ్ అన్నమాట నెక్స్ట్ దాని తర్వాత చూడండి ఈరోజు పేపర్లో వచ్చినటువంటి 4వ బిట్ వార్తల్లో నిలిచిన బీసీసీఐ అధ్యక్షుడి పేరేమిటి అదోనా వార్తల్లో ఒక 2 డేస్ నుంచి వస్తుందన్నమాట ఆ బీసీసీఐ అధ్యక్షుడు అంటే మనందరికీ తెలిసిన పేరే సౌరవ్ గంగోలీ ఎవరు సౌరభ్ గంగోలీ అనమాట చూడండి బీసీసీఐ ప్రెసిడెంట్గా గంగోలీ 2025 వరకు కొనసాగేందుకు సుప్రీంకోర్టు అనుమతి తెలిపింది అదోనా 2025 వరకు కూడా ఇతను గంగోలీ అనే వ్యక్తి బీసీసీఐ అధ్యక్షుడిగా అయితే కొనసాగవచ్చు మరి ప్రస్తుత ఐసీసీఐ చైర్మన్గా ఉన్న గుర్తుపెట్టుకోండి ప్రస్తుత ఐసీసీ బీసీసీఐ అంటే ఇండియా క్రికెట్కి సంబంధించింది ఐసీసీ అంటే ప్రపంచ క్రికెట్కు సంబంధించింది ఆ ఐసీసీకి చైర్మన్గా ఉన్న గ్రేగ్ బార్క్లీ పదవీ కాలం ఈ నవంబర్లో పూర్తవనుంది గుర్తుపెట్టుకోండి ఆ గ్రేగ్ బార్క్లీ అనే వ్యక్తి పదవీ కాలం ఈ నవంబర్లో అయితే పూర్తవనుంది ఐసీసీ చైర్మన్గా సౌరభ్ గంగోలీ పోటీ చేసేందుకు ఆసక్తికరంగా ఉన్నట్లు తెలుస్తుంది అంటే ఏం లేదు రేపు అంటే ఇంకా 2 మంత్స్లో ఇతను పదవీ కాలం అయిపోతుంది కదా సౌరభ్ గంగోలీ వ్యక్తి ఐసీసీ చైర్మన్గా పోటీ చేయాలనుకుంటున్నట్లు మనకైతే తెలుస్తుంది ఇప్పటి వరకు కూడా ఐసీసీ చైర్మన్స్గా మొత్తం 4 భారతీయులు పనిచేశారు గుర్తుపెట్టుకోండి ఐసీసీకి చైర్మన్గా కేవలం ఇప్పటికే 4 చేశారు ఒకవేళ గంగోలీ పోటీ చేసి గెలిస్తే ఈయన ఎన్నో వ్యక్తి అవుతాడు 5వ వ్యక్తి అవుతాడు మరి ఆ 4 ఎవరు కనుక ఒకసారి చూసినట్లయితే ఐసీసీ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి 4 భారతీయుల్లో ఒక వ్యక్తి పేరు శ్రీనివాసన్ ఏం పేరు శ్రీనివాసన్ 2వ వ్యక్తి పేరు శశాంక్ మనోహర్ అంటారు 3వ వ్యక్తి పేరు జగన్మోహన్ దాలియా గుర్తుపెట్టుకోండి జగ్మోహన్ దాల్మియా జగ్మోహన్
దాని మీద నాలుగో వ్యక్తి పేరు శరద్ పవార్. ఏం పేరు? శరద్ పవార్. ఈ నలుగురు కూడా ఇప్పటికే ఐసీసీకి అధ్యక్షత వహించినటువంటి భారతీయులుగా అయితే ఉన్నారు. గంగూలీ ఐసీసీ చైర్మన్ గా ఎన్నికైతే ఈ పదవిని చేపట్టిన ఐదవ భారతీయుడుగా ఘనత సాధిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఒకవేళ బీసీసీఐ చైర్మన్ అంటే ఐసీసీకి వెళ్ళిపోయాడు అనుకోండి గంగూలీ, అప్పుడు బీసీసీఐ చైర్మన్ పదవి ఏమైతే ఖాళీగా ఉంటుంది అనమాట. సో బీసీసీఐలో గంగూలీ స్థానాన్ని జైషాతో భర్తీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ గంగూలీ ఐసీసీకి వెళ్ళినట్లయితే మరి బీసీసీఐ చైర్మన్గా గంగూలీ స్థానంలో ఎవరు వస్తారంట? జైషా. ఎవరు? జైషా. ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా ఈ జైషా కొనసాగుతున్నాడు. ఈ కార్యదర్శిని తీసుకెళ్లి బీసీసీఐ చైర్మన్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా జైషా ఒకవేళ ఎన్నికైతే అత్యంత చిన్న వయసులో ఈ పదవిని చేపట్టిన వ్యక్తిగా అయితే ఘనత సాధిస్తాడు. అసలు బీసీసీఐ అంటే అర్థం ఏంటి అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ అండ్ ఇండియా అంటారు. అదే ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనే పేరుతో అయితే పిలుస్తారు. నెక్స్ట్ దాని తర్వాత చూడండి, ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ఐదో బిట్టు ఆహార భద్రత అట్లాస్ అంటారు, ఫుడ్ సెక్యూరిటీ అట్లాస్ కలిగి ఉన్న మూడవ రాష్ట్రం ఏది? ఇంపార్టెంట్. చూడండి, ఆల్రెడీ రెండు రాష్ట్రాలు ఉన్నాయన్నమాట. మరి ఆహార భద్రత అట్లాస్, ఫుడ్ సెక్యూరిటీ అట్లాస్ కలిగి ఉన్న మూడవ రాష్ట్రం ఏది అంటే జార్ఖండ్. సింపుల్గా ఫుడ్ సెక్యూరిటీ అట్లాస్ అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు ఈ జార్ఖండ్ రాష్ట్రంలో ఉండేటటువంటి, గుర్తుపెట్టుకోండి, ఆహార ఉత్పత్తులు ఏమున్నాయి, ఎంత ఉన్నాయి, అసలు ఎంత మోతాదులో తీసుకుంటే ఆరోగ్యకరం, అదొక ప్రభుత్వం దగ్గర ఎంత రైతులు ఎంత పంటల్ని పండిస్తున్నారు, ప్రభుత్వం వాటిని ఎంత కొనుగోలు చేస్తుంది, ఏ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యకరంగా ఎక్కువగా ఉండవచ్చు, ఇలాంటివి మొత్తం కూడా ఏంటిది డిస్కస్ చేసేటటువంటి ఒక ప్రోగ్రామే ఈ అట్లాస్ అనమాట. దాన్ని ఏమనిపిస్తారంటే ఫుడ్ సెక్యూరిటీ అట్లాస్ అంటారు. ఇప్పటివరకు కూడా రెండు రాష్ట్రాలు కలిగి ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా 2022 మూడోది వచ్చినది ఏంటి అంటే జార్ఖండ్. చూడండి, 2018 ఒరిస్సా మరియు బీహార్ రాష్ట్రాలు తమ అట్లాస్ను ప్రారంభించాయి. అదో 2018 ప్రారంభించాయి. 2022 ఆహార భద్రత అట్లాస్ను కలిగి ఉన్న మూడవ రాష్ట్రంగా ఏంటిది జార్ఖండ్ అవతరించింది. కాకపోతే మొత్తం మూడు, ఒరిస్సా బీహార్ ఫస్ట్ రెండు, తర్వాత వచ్చేటప్పటికి మూడోది జార్ఖండ్. రాష్ట్రంలో ఆహార భద్రత పరిస్థితిని మ్యాపింగ్ చేసే ప్రయత్నమే ఈ అట్లాస్. అదోనా, రాష్ట్రంలో ఆహార భద్రత పరిస్థితిని మ్యాపింగ్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ దాని తర్వాత చూడండి, ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ఆరో బిట్టు భారత 76వ గ్రాండ్ మాస్టర్గా ఎవరు అవతరించారు? ఇంపార్టెంట్. అదోదా, అంతకుముందు 75 అని చెప్పి ఒక 10 బ్యాక్ మనం వీడియోలో అయితే డిస్కస్ చేసాం. ఇప్పుడు 76 గ్రాండ్ మాస్టర్ హోదా ఎవరికి వచ్చింది అంటే ప్రణవ్ ఆనంద్. ఎవరు? ప్రణవ్ ఆనంద్. చూడండి, ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్షిప్లో అండర్ 16 విభాగంలో ప్రణవ్ ఆనంద్ ఛాంపియన్గా నిలిచాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్స్లో అండర్ 16 విభాగంలో ఛాంపియన్గా భారతదేశానికి చెందిన ప్రణవ్ ఆనంద్ నిలిచాడు. దీనితో ఎప్పుడైతే దీనిలో నిలిచాడో దీనితో ప్రణవ్ ఆనంద్ భారతదేశం తరఫున 76వ గ్రాండ్ మాస్టర్ హోదాగా ఎన్నికయ్యాడు, లేదా గ్రాండ్ మాస్టర్గా అవతరించాడు. ఇదే ప్రపంచ యూత్ ఛాంపియన్షిప్లో అండర్ 14 విభాగంలో అయితే ఏఆర్ ఇలంపర్తి ఛాంపియన్గా నిలిచాడు. చూడండి, అండర్ 16లో అయితేనేమో ప్రణవ్ ఆనంద్ విజయం సాధించాడు, అండర్ 14లో అయితేనేమో ఏఆర్ ఇలంపర్తి అని చెప్పి ఒక బాలుడు అనమాట, తమిళనాడుకు చెందిన వ్యక్తి, ఆ బాలుడు విజయం అయితే సాధించాడు. దీంతో ప్రపంచ చదరంగంలో భారతదేశం బలమైన శక్తిగా ఎదురుతుందని మరోసారి స్పష్టమైతే అర్థమైంది. అదోనా అంటే రాను కూడా ఈ చెస్ అనే దాంట్లో భారతదేశానికి సంబంధించిన ముఖ్యంగా ఈ 19 పిల్లలు ఉంటారు కదా, వాళ్ళైతే చాలా విజయాలు అయితే సాధిస్తున్నారు. నెక్స్ట్ చూడండి, ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ఆరో బిట్ అనమాట, దేశపు మొట్టమొదటి లిథియం సెల్ తయారీ కర్మాగారం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? అదోనా, దేశపు మొట్టమొదటి లిథియం సెల్ తయారీ కర్మాగారం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది అంటే ఆంధ్రప్రదేశ్. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్. చూడండి, దేశంలోనే మొట్టమొదటి లిథియం సెల్ తయారీ కేంద్రమును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో ప్రారంభించారు. మరి ఎవరు ప్రారంభించారు అంటే దీనిని కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రారంభించారు. నెక్స్ట్, 2015 మోదీ ఏర్పాటు చేసిన రెండు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్లో ఇది ఒకటి. అదొక మొత్తం ఆయన రెండు ప్రారంభించినప్పుడు ఇప్పటికీ ఇది పూర్తయ్యడం అయితే జరిగింది. ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో. నెక్స్ట్, దాని తర్వాత చూడండి, ఈరోజు పేపర్లో వచ్చినటువంటి 9వ బిట్టు, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కోచ్గా ఎవరు నియమితులయ్యారు? అదొక ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కోచ్గా ఎవరు నియమితులయ్యారు అంటే మార్క్ బౌచర్ అంటారు. ఆయన పేరేంటిది? మార్క్ బౌచర్. చూడండి, దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్ ఐపీఎల్ జెట్ ముంబై ఇండియన్స్కు ప్రధాన కోచ్గా నియమితులయ్యాడు. అదోనా, దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్ ఐపీఎల్ జెట్ ముంబై ఇండియన్స్కు ప్రధాన కోచ్గా అయితే నియమితులయ్యాడు.
రానున్న ఐపీఎల్ సీజన్లో బౌచర్ చీఫ్ కోచ్గా వ్యవహరిస్తాడని ముంబై ఫ్రాంచైజ్ ప్రకటించింది. ఈయన ఏ దేశానికి చెందినవాడని చెప్తున్నాం, దక్షిణాఫ్రికా అనమాట. శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్ధన స్థానంలో బౌచర్ నియమించారు. అంటే ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కోచ్గా మహేలా జయవర్ధన ఉన్నారనమాట. అతని స్థానంలో ఎవరు తీసుకొచ్చారు, దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్ అయినటువంటి ఈ బౌచర్ను తీసుకురావడం అయితే జరిగింది. ప్రస్తుతం ఈ బౌచర్ అనమాట, ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టుకు ప్రధాన కోచ్గా ఉన్న బౌచర్ వచ్చే నెలలో కోచ్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవలే ప్రకటించాడు. యాక్చువల్గా గుర్తుపెట్టుకోండి, ఈ బౌచర్ సౌత్ ఆఫ్రికా టీంకి కోచ్ అనమాట. నెక్స్ట్ మంత్తో ఏమవుతున్నాడు, నేను పదవి నుంచి తప్పుకుంటున్నాడు ప్రకటించింది. వెంటనే ఏం చేశారు ముంబై ఇండియన్స్ వాళ్ళు, ఆయన్ని అడిగి ఆయనతో ఒప్పందం చేసుకొని కోచ్గా అయితే ఆయన్ని నియమించారు. నెక్స్ట్ దాని తర్వాత ఈరోజు పేపర్లో వచ్చినటువంటి 9వ బిట్ చూడండి, 19వ ఆసియన్ భారత ఆర్థిక మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది, ఇంపార్టెంట్. అదొద్ద 19వ ఆసియన్ లేదా ఏషియన్ అంటారనమాట, ఏషియన్ భారత ఆర్థిక మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది అంటే కంబోడియా. ఎక్కడ? కంబోడియా. చూడండి, సెప్టెంబర్ 16 కంబోడియా దేశంలోని సీమ్ రిప్ సిటీలో 19వ ఆసియన్ భారత ఆర్థిక మంత్రుల సమావేశం జరిగింది. దీనికే ఆసియన్ దేశాలకు చెందిన ఆర్థిక మంత్రులు లేదా వారి ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. అదవుతుందా, అంటే ఖాళీగా ఉంటేనేమో ఆర్థిక మంత్రులు వచ్చారు, ఒకవేళ ఆర్థిక మంత్రులు బిజీగా ఉన్నట్లయితే వారి ప్రతినిధులు రావడం అయితే జరిగింది. భారతదేశం నుండి వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ గారు అయితే దీంట్లో పాల్గొన్నారు. అసలు ఏషియన్ అంటే అర్థం ఏంటి అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. అదవుతుందా, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ నేషన్స్ అంటే ఆగ్నేయ ఆసియా దేశాల కూటమిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఈ ఏషియన్ అనే దాన్ని ఎప్పుడు స్థాపించారు అంటే 1967 ఆగస్టు 8 స్థాపించారు. ఎక్కడ స్థాపించారు అంటే జకర్తా. అదవంటే దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ఏషియన్ అంటే జకర్తా. జకర్తా అంటే ఏ దేశం అంటే మళ్ళీ ఇండోనేషియా. ఎక్కడ? ఇండోనేషియా. నెక్స్ట్ దాని తర్వాత చూడండి, ఈరోజు పేపర్లో వచ్చినటువంటి 10వ బిట్, ప్రపంచ కుబేరుల జాబితాలో 2వ స్థానానికి చేరిన భారతీయుడు ఎవరు, ఇంపార్టెంట్. అదొద్దా, ప్రపంచ కుబేరుల జాబితాలో 2వ స్థానానికి చేరినటువంటి భారతీయుడు ఎవరు అంటే గౌతమ్ అదానీ. ఎవరు? గౌతమ్ అదానీ. చూడండి, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ప్రపంచ అగ్రగామి కుబేరుల్లో 2వ స్థానానికి చేరాడు. కొన్ని గంటల సేపు మాత్రమే ఆయన ఆ స్థానంలో ఉన్నారు. స్టాక్ మార్కెట్ల పతనం నేపథ్యంలో తన గ్రూప్ షేర్లు నష్టపోవడంతో అదానీ సంపద విలువ తగ్గి మళ్ళీ 3వ స్థానానికి పరిమితం అయ్యారు. అదవుతుందా, ఏం లేదు, ఆయన షేర్ల విలువ ఒక్కసారిగా పెరిగినాయి అనమాట. పెరగడంతో 2nd పొజిషన్కి వెళ్ళిపోయాడు. మళ్ళా కొన్ని గంటల్లోనే, ఒక 8 గంటలే అనమాట, ఒక 8 గంటల గ్యాప్లోనే మళ్ళా వేరే షేర్లు పతనం అవ్వడంతో ఈయన మళ్ళా 2వ స్థానం నుంచి దేనికి వచ్చేసాడు, 3వ స్థానానికి అయితే వచ్చేసాడు. ప్రస్తుతం 2వ స్థానంలో ఉన్న ఫ్రాన్స్ సంస్థ ఎల్విఎంహెచ్ అధిపతి బెర్నాల్డ్ ఆర్నాల్డ్ 154.7 బిలియన్ డాలర్లతో ఉన్నారు. అదొక 2వ స్థానంలో ఎవరున్నారు, ఫ్రాన్స్ సంస్థకు సంబంధించినటువంటి ఎల్విఎంహెచ్ అధిపతి బెర్నాల్డ్ ఆర్నాల్డ్ గారు ఉన్నారు. ఈయన్ని అధిగమించి ఈయన త్రాడుకు నెట్టి 2nd పొజిషన్లోకి గౌతమ్ అదానీ వచ్చారు. మళ్ళీ వెంటనే ఏమైంది, గౌతమ్ అదానీ థర్డ్కి వచ్చేసారు. మళ్ళీ ఇప్పుడు 2nd ప్లేస్లో ఆర్నాల్డ్ గారే ఉన్నారు. చూడండి, అసలు టాప్ 10 కనుక తీసుకున్నట్లయితే, అదొక ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ 10 తీసుకున్నట్లయితే ఒకళ్ళు 1st ప్లేస్లో వచ్చేటప్పటికి ఎలన్ మస్క్ అనమాట. ఎవరు? ఎలన్ మస్క్ 270.7 మిలియన్ డాలర్తో ఉన్నాడు. 2nd ప్లేస్లో ఇప్పుడే చెప్పుకున్నాం కదా బెర్నార్డ్ ఆర్నాల్డ్ అంటారు, 154.7 మిలియన్ డాలర్తో 2nd పొజిషన్లో ఉన్నారు. గౌతమ్ అదానీ వచ్చేటప్పటికి 152.2 బిలియన్ డాలర్తో 3వ ప్లేస్లో ఉన్నాడు. సో ఎప్పుడైనా మళ్ళా గౌతమ్ అదానీ గారి షేర్ల విలువ భారీగా పెరిగినట్లయితే చాలా ఈజీగా ఏమైతే 2వ స్థానానికి, అంటే వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంది, 1st స్థానానికి చాలా గ్యాప్ ఉందన్నమాట. అదొద్దా, 150, 270 అంటే ఆల్మోస్ట్ 120 బిలియన్ డాలర్ ఉంది. కాబట్టి 1st పొజిషన్ అనేది కష్టమే, కానీ గౌతమ్ అదానీ గారికి ఏ పొజిషన్ చాలా ఈజీగా రావచ్చు, 2nd పొజిషన్. మరి 3వ ప్లేస్లో ఎవరున్నారు అంటే జెఫ్ బెజోస్ అనమాట, 146 మిలియన్ డాలర్లు. 5వ ప్లేస్లో బిల్ గేట్స్ ఉన్నారు, 104 బిలియన్ డాలర్లు. 6వ ప్లేస్లో లారీ ఎలిసన్ గారు ఉన్నారు, 96 బిలియన్ డాలర్స్. 7వ ప్లేస్లో వారెన్ బఫెట్ ఉన్నారు, 95.5 బిలియన్ డాలర్స్. అదేవిధంగా 8వ ప్లేస్లో ముఖేష్ అంబానీ గారు ఉన్నారు, 91.4 మిలియన్ డాలర్స్. చూడండి, ముఖేష్ అంబానీ 8వ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా 9వ స్థానంలో లారీ పేజ్ ఉన్నారు, 88 మిలియన్ డాలర్లు. 10వ స్థానంలో సెర్గీ బ్రిన్, 84 బిలియన్ డాలర్లు. వీళ్ళు ప్రపంచ కుబేరుల జాబితాలో ఉన్నటువంటి టాప్ 10 అనమాట. మనం ఖచ్చితంగా గౌతమ్ అదానీ గారిని, ముఖేష్ అంబానీని, అదేవిధంగా టాప్ 4 అయితే గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, దాని తర్వాత వచ్చేప్పటికి 17, జపాన్లో భారత తదుపరి రాయబారిగా ఎవరిని,
జపాన్లో భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? అదోన జపాన్లో భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు అంటే ఆయన పేరు సిబి చార్జ్ అంటారు. ఎవరు? సిబి చార్జ్. చూడండి, జపాన్కు తదుపరి భారత రాయబారిగా సీనియర్ దౌత్యవేత్త సిబి జార్జ్ నియమితులయ్యారు. ఇతను 1993 బ్యాచ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్, అదోన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి. జార్జ్ ప్రస్తుతం కువైట్ లో భారత రాయబారిగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఈయన ప్రస్తుతం కువైట్ లో భారత రాయబారిగా ఉన్నారు. ఇతను ప్రస్తుత జపాన్ భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ స్థానంలో బాధ్యతలు అయితే స్వీకరించారు. చూడండి, యాక్చువల్గా ఇప్పుడు జపాన్కు ఉన్నది ఎవరు అంటే సంజయ్ కుమార్ వర్మ గారు ఉన్నారు. ఈ సంజయ్ కుమార్ వర్మ అని వేరే దేశానికి అంటే కెనడా దేశానికి భారత రాయబారిగా పోస్ట్ ఇచ్చారనమాట. సో అక్కడికి వెళ్ళిపోతున్నారు. మరి అప్పుడు జపాన్ భారత రాయబారి పదవి ఖాళీ ఉంటుంది కదా, ఈ ప్లేస్లోకి ఎవరు వస్తున్నారు అంటే సిబి జార్జ్ వస్తున్నారు. చూడండి ఒకసారి, ఇటీవల ఈ రాయబారులుగా నియమితులైనటువంటి వ్యక్తులు పేర్లు చూసినట్లయితే ఒక 5 ఉన్నాయి. చూడండి, బంగ్లాదేశ్లో భారత రాయబారి లేదా బంగ్లాదేశ్లో భారత హై కమిషనర్ పేరు తీసుకున్నట్లయితే ప్రణయ్ వర్మ అంటారు. ఏం పేరు? ప్రణయ్ వర్మ అంటారు. కెనడాలో భారత హై కమిషనర్ తీసుకున్నట్లయితే సంజయ్ వర్మ. చెప్పాను కదా ఇప్పుడే, ఈ సంజయ్ వర్మ జపాన్కు ఉన్నాడు, జపాన్ నుంచి కెనడాకి అయితే మార్చారు ఇతన్ని. నెక్స్ట్, రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో భారత రాయబారి అమిత్ కుమార్ అంటారు. అదే యూకేలో భారత హై కమిషనర్ అయితే విక్రమ్ దొరైస్వామి అంటారు. అదేవిధంగా థాయిలాండ్లో భారత రాయబారి అయితే నగేష్ సింగ్ అంటారు. ఎవరు? నగేష్ సింగ్. వీళ్ళు ఈ నెల రోజుల్లో నియమితులైనటువంటి వ్యక్తులు. సో ఇప్పుడు మళ్ళీ జపాన్కి వాళ్ళకి జార్జ్ వచ్చారు కాబట్టి మీరు ఇది కూడా అయితే గుర్తుపెట్టుకోవాలి, ఒక చోట రాసుకోండి, ఖచ్చితంగా ఇంపార్టెంట్. నెక్స్ట్, దాని తర్వాత చూడండి 12వ కరెంట్ అఫేర్ అనమాట. అంబుజా సిమెంట్, అదేవిధంగా ఏసీసీ సిమెంట్లకు అధిపతిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఇంపార్టెంట్. మనకి అంబుజా సిమెంట్ అంటారు కదా, దానికి ఏసీసీ అనమాట, ఈ రెండింటికి కూడా అధిపతిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే గౌతమ్ అదానీ. ఎవరు? గౌతమ్ అదానీ. చూడండి, స్విట్జర్లాండ్కు చెందిన హోల్సిమ్ నుంచి అంబుజా సిమెంట్ ఏసీసీ సిమెంట్లను 6.5 బిలియన్ డాలర్స్ అంటే దాదాపు 52,000 కోట్లతో అదానీ సంస్థ దీనినైతే కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. అదోన 52,000 కోట్లతో అంట ఎవరు? గౌతమ్ అదానీ గారు కొనేశారంట. అదోన దేన్ని కొనేశారు? అంబుజా సిమెంట్ను, ఏసీసీ సిమెంట్ను. కాబట్టి ఇప్పుడు ఈ బాధ్యతలు ఎవరికి వచ్చినాయి? గౌతమ్ అదానీ గారికి వచ్చినాయి. అదానీ టేక్ ఓవర్తో ఈ రెండు కంపెనీలలోని బోర్డు డైరెక్టర్లు, సిఈఓలు, సిఎఫ్ఓలు రాజీనామా చేశారు. సిఈఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, సిఎఫ్ఓ అంటే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్స్ అంటారు కదా, వాళ్ళు బోర్డు డైరెక్టర్లు అందరూ రాజీనామా చేసేశారు. ఎప్పుడైతే వాళ్ళందరూ రాజీనామా చేశారో మరి దీనికి అధిపతిగా ఎవరుంటారు? గౌతమ్ అదానీ గారు ఉన్నట్టు అనమాట. ఈ రెండు కంపెనీలకు అధిపతిగా గౌతమ్ అదానీ ఉంటారు. ప్రస్తుతం పోర్టు వ్యవహారాలకు అధిపతిగా ఉన్న గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు కరుణ్ అదానీను ఈ రెండు కంపెనీల్లో డైరెక్టర్గా నియమించారు. గుర్తుపెట్టుకోండి, గౌతమ్ అదానీ గారికి ఇద్దరు కుమారులు అనమాట. దానిలో పెద్ద కుమారుడి పేరు కరుణ్ అదానీ అనమాట. ఇతన్ని తీసుకొచ్చి ఈ రెండు కంపెనీలకు కూడా డైరెక్టర్గా నిర్మించారు. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్, ఏసీసీకి చైర్మన్గాను కరుణ్ అదానీని ప్రకటించారు. చెప్పాను కదా ఇప్పుడు అంబుజా సిమెంట్, ఏసీ సిమెంట్ అని చెప్పి, ఈ ఏసీసీ సిమెంట్కు చైర్మన్గా అదే వ్యక్తిని నియమించారు. అంటే ఏంటిది, ఏసీసీ సిమెంట్కి డైరెక్టరు కరుణ్ అదానీనే, అదేవిధంగా సీఈఓ కూడా, చైర్మన్ కూడా ఈయనే అనమాట. అదేవిధంగా అంబుజా సిమెంట్కు సీఈఓగా అజయ్ కుమార్ను ప్రకటించారు. అదో ఏసీసీకి అయితేనేమో కొడుకును అనమాట, అంబుజా సిమెంట్కేమో అజయ్ కుమార్ను ప్రకటించారు. అదేవిధంగా ఏసీసీకు సీఈఓగా శ్రీధర్ బాలకృష్ణను ప్రకటించారు. గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జిత్ అదానీ అంటారు, జిత్ అదానీ అంటారనమాట. అతను ప్రస్తుతం అదానీ గ్రూప్ ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. చూడండి, అందరూ వ్యాపారంలోనే ఉన్నారనమాట. చిన్న కుమారుడు ఏంటిది, అదానీ గ్రూప్ ఫైనాన్స్ ఉంటుంది కదా, దానికి వైస్ ప్రెసిడెంట్స్గా అయితే ఉన్నారు. నెక్స్ట్, దాని తర్వాత చూడండి, ఈరోజు పేపర్లో వచ్చినటువంటి 13వ బిట్టు, కాఫీ బోర్డు సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు? ఇంపార్టెంట్. అదో కాఫీ బోర్డు చైర్మన్గా లేదా ఆ కాఫీ బోర్డు సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు అంటే ఆయన పేరు చల్లా శ్రీకాంత్, తెలుగువాడు అనమాట, చల్లా శ్రీకాంత్. చూడండి, సిసిఎల్ ప్రొడక్ట్స్ అనమాట, సిసిఎల్ ప్రొడక్ట్స్ ఎండి చల్లా శ్రీశాంత్ కాఫీ బోర్డు సభ్యుడిగా నియమితులయ్యాడు. ఈ హోదాలో ఆయన 2024 నుంచి 2025 వరకు పనిచేస్తారు. ఇన్స్టెంట్ కాఫీ ఉత్పత్తిదారుల, చూడండి, ఇన్స్టెంట్ కాఫీ ఉత్పత్తిదారుల ప్రతినిధిగా ఆయన్ను కాఫీ బోర్డుకు ఎంపిక చేసినట్టు వెల్లడించారు. అసలు ఎక్కడుంది కాఫీ బోర్డు అంటే బెంగళూరు అనమాట. చూడండి, కాఫీ బోర్డు యొక్క ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ఎక్కడ? బెంగళూరులో ఉంది. నెక్స్ట్, దాని తర్వాత చూడండి, ఈరోజుకి సంబంధించి లాస్ట్ బిట్ అనమాట 14వది, ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం అందుకున్న భారతీయ మహిళ ఎవరు? అదో ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం అందుకున్న భారతీయ మహిళ పేరు స్వాతి పిరమాల్. ఏం పేరు? స్వాతి పిరమాల్. చూడండి, ఆమెకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్, ప్రముఖ భారత శాస్త్రవేత్త పారిశ్రామికవేత్త స్వాతి పిరమాల్కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. అదో వాణిజ్యం, పరిశ్రమలు, సైన్సు, ఔషధ రంగాల్లో సేవలు, భారత్ ఫ్రాన్స్ సంబంధాల బలోపేతానికి చేసిన
కృషికి ఈమెకు పురస్కారం లభించింది. అదవుతున్న ఆమె పేరు గుర్తుపెట్టుకోండి, స్వాతి పిరమాల్. ముంబై కేంద్రంగా, ఎక్కడ ముంబై కేంద్రంగా పనిచేస్తున్న పిరమాల్ గ్రూప్ వైస్ చైర్పర్సన్గా స్వాతి పిరమాల్ వ్యవహరిస్తున్నారు. అంటే చైర్మన్గానేమో వాళ్ళ భర్త అనమాట, వైస్ చైర్మన్గానేమో ఈమె ఉన్నారు. నెక్స్ట్ దాని తర్వాత స్వాతి పిరమాల్కు ది చెవాలియర్ డీలా లీజియన్ డి హానర్ ఆర్ నైట్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ హానర్. చూడండి, ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం పేరు అనమాట ఇది. అది వద్ద ఈ అవార్డు వచ్చింది. ఒకసారి చూడండి, ఆ అవార్డు పేరు ది చెవాలియర్ డీలా లీజియన్ డి హానర్ ఆర్ నైట్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ హానర్ అనే పురస్కారాన్ని ఆమెకి ఇచ్చింది. ఇదే ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం అనమాట. ఓకే, ఇవి స్టూడెంట్స్ మనకు ప్రధానంగా ఈరోజు పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ అనమాట. మీకైతే ఖచ్చితంగా నచ్చినాయి అనుకుంటున్నాను. చాలామంది అయితే చూస్తున్నారు కానీ చివరి దాకా సబ్స్క్రైబ్ చేసి చూడట్లేదు కొంతమంది, అదేవిధంగా లైక్ అయితే చేయట్లేదు. మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ.